आंध्र प्रदेश माजी मुख्यमंत्री प्रस्तुत तेलुगुदेशं पार्टी जातीय अध्यक्ष चंद्रबाबु गारु ఈ దఫా సెషన్లో గర్వంగా చెప్పుకోదగినటువంటి రెండు, ఒకటి పట్టిసీమ ప్రారంభించి తన హయాంలోనే పూర్తయింది, అట్లాగే కియా తన హయాంలోనే ఇచ్చి తన హయాంలోనే పూర్తి చేసి లైన్లోకి తీసుకొచ్చింది. ఆ విషయంలో ఆయన్ని అభినందించాల్సింది, ఆయన విజన్ అనినే అంగీకరించాలి. మిగతా వాటిట్లో ఎన్నిటిది ఒక ఎత్తు, వీటి రెండు ఒక ఎత్తు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కియాకి సంబంధించి ఓ పక్కన అప్పట్లో స్థలం ఇవ్వడం ఇదంతా ఒక ఎత్తు అయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్గా ఇనిషియేటివ్ తీసుకుంది. ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి చేసినటువంటి ప్రయత్నం అది. ఇండియన్ రైల్వేస్ అక్కడికి పెనుకొండ టు ఫరక్ నగర్కి నిన్న ఒక ట్రైన్, స్పెషల్ ట్రైన్ ద్వారా ర్యాక్లు ఏర్పాటు చేసుకుని 100 కియా మోటార్స్ ఎస్యూవీస్, 100 వెహికల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసింది. ఇది 5వ ర్యాక్ అక్కడి నుంచి, అది కూడా ఈ నెలలోనే. అంటే 500 వెహికల్స్ ఈ నెలలో వెళ్ళాయి అన్నమాట. అంటే అన్ని 100 తయారైతేనే వెళ్తున్నాయి, ఒక్క నెలలో 500 వెహికల్స్. గ్రేటే కదా, దాని మీద వచ్చే పన్ను రాష్ట్రానికి వస్తుంది. రెండవది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతున్నటువంటి బిజినెస్. ఏ ప్రభుత్వమైనా ఏ సంస్థ అయినా కావాలని కోరుకునేది అదే కదా. అది కూడా అనంతపురం లాంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో వచ్చినటువంటి ఒక మంచి కాన్సెప్ట్. అది లైన్లోకి వచ్చేటప్పుడు దాని మొదట్లో ఎదురైనటువంటి తెప్పలు, కష్టాలు ఇవన్నీ పక్కన పెడితే పర్ఫెక్ట్గా నడుచుకుంటూ వెళ్తోంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం రైల్వే శాఖ అనౌన్స్ చేసింది. ఇది కియాకి ఆ పల్లె ప్రాంతం నుండి అక్కడ దాకా తీసుకువెళ్తున్నాం మేము. ఇది 5వ ట్రైను, 100 వెహికల్స్ ఈ ట్రిప్ తీసుకెళ్తున్నాం. ప్రతి ట్రిప్ 100 వెహికల్స్ చొప్పున తీసుకెళ్తున్నాం. అంటే వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉన్నారు. అంటే రైల్వే వాళ్ళు వాళ్ళు లాభాలు లెక్కేసుకుంటారు. ఒక లైన్ వేస్తే ఊరకనే ప్రభుత్వాల ఒత్తిళ్ల మేరకు, రాజకీయ ఒత్తిళ్ల మేరకు వేస్తే దాని మీద అనవసరంగా వృధా వేయమనుకుంటారు. బట్ ఇక్కడ లాభం వస్తుంది కాబట్టి వాళ్ళు సంతోషంగా పంచుకున్నారు. దాన్ని బట్టి చంద్రబాబు గారి విజన్ సక్సెస్ అనేటువంటిది ఒప్పుకు తీరాలి అక్కడ.